జరగని రీతిలో మోదీ వరంగల్ సభను సక్సెస్ చేసి తీర్తామని బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మొదటిసారి ఓరుగల్లు గడ్డ మీదకు మోదీ వస్తున్నారన్నారు. ప్రజలకు తానున్నాననే భరోసా ఇవ్వడానికి ఆయన వరంగల్ వస్తున్నారని చెప్పారు. ఇక అసహనంతో కొంతమంది తమ పార్టీపై విషం కక్కుతున్నారని ఈటల మండిపడ్డారు. తెలంగాణలో పార్టీ గెలుపునకు వ్యూహరచన చేయాలని నడ్డాకు మోదీ సూచించారని, కుటుంబ పాలనకు అంతం పలికేది బీజేపీనే అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూని అయిందని మోదీ ఆందోళన చెందారని పేర్కొన్నారు. కుట్రలు కుతంత్రాలు తిప్పికొట్టే సత్తా తెలంగాణ జాతికి ఉందన్నారు ఈటల. ఎక్కడ చూసినా కూడా తెలంగాణ జిల్లాలకు నేషనల్ హైవే కనెక్షన్స్ ఇవ్వడమే కాకుండా ఇవాళ రహదారుల విషయంలో ఎంత శ్రద్ధ చూస్తా ఉన్నాం. నేను ఒకటే, మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు ఈ గడ్డ మీద అడుగు పెడుతున్న సందర్భంలో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి ఘనమైన స్వాగతం పలకాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వారి వచ్చే టైం ప్రధానమంత్రి గారి టైం అంటే ఒక నిమిషం కూడా అటు ఇటు ఉండే ఆస్కారం ఉండదు కాబట్టి, వారిది ఫిక్స్ అయిన ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి, మన రాష్ట్రం తర్వాత మళ్ళీ ఇతర రాష్ట్రాలకు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి, ఉదయం 9:30కే వారు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి, ఈ చుట్టుపక్కల ప్రజానీకం అంతా కూడా నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకడానికి, వారు ఇచ్చే ఉపన్యాసం వినడానికి, వారికి నిండు మనసుతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మేమున్నా మోడీ గారు మీ వెంట నడుస్తామన్నటువంటి భరోసా ఇవ్వడానికి ఆశీర్వదించడానికి రమ్మని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ప్రాంతంలో హుజూరాబాద్లో మేమే ఉన్నాం, కరీంనగర్ పార్లమెంట్ మేమే ఉన్నాం, చుట్టుపక్కల కూడా పార్టీ బలంగా ఉన్నది. మాజీ శాసనసభ్యులు వర్ధన్నపేట కావచ్చు, పరకాల కావచ్చు, పాత శాంపేట కావచ్చు, ఇవాళ గెలుచుకున్న చరిత్ర ఉంది కాబట్టి, పార్టీకి బలమైన కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి, భారతీయ జనతా పార్టీని ప్రేమించే ప్రజలున్నటువంటి ప్రాంతం కాబట్టి, పెద్ద ఎత్తున తల్లి వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. టైం తక్కువ ఉన్నప్పటికీ కూడా కని విని ఎరగని పద్ధతుల్లో నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలుకుతాం, వారి సభను విజయవంతం చేస్తాం. ఈ ప్రాంత ప్రజానీకం అంతా కూడా నరేంద్ర మోడీ గారికి మీరు ముందుకు నడవండి, మీ వెంట మేము ఉంటామని చెప్పేటువంటి భరోసా ఇవ్వబోతా ఉంది. ఈ మధ్య కాలంలో మా పార్టీ మీద విషం కక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాం, అంటే గుడ్డి ద్వేషంతో అసహనానికి గురై ఆయా పార్టీల కాళ్ళ కింద భూమి కదిలిపోయి భవిష్యత్తు లేదన్నటువంటి దాంతోటి మా మీద అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. నేను ఒకటే, తెలంగాణ ప్రాంత ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా, మేము ఎక్కువ తక్కువ మాట్లాడటం కాదు, మాదంతా పనిలో ఉంటుంది, ఆచరణలో ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి గత 3-3.5 సంవత్సరాల కాలంలో బరిగీసి కొట్లాడిన పార్టీ, ఎదురొడ్డి నిలిచిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. తెలంగాణ ప్రజానీకంలో రాబోయే కాలంలో ఇవాళ మనం గెలిపించుకోవాల్సిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఆనాడే సంకేతం ఇచ్చింది. కొద్దిమంది వ్యక్తులు మా మీద గుడ్డి ద్వేషంతో ఏదో ఇదైపోయింది అదైపోయింది, బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటైపోయింది అని చెప్తా ఉన్నారు. బాజాప్తా ఇప్పటికే మా దేశ ప్రధానమంత్రి గారు హైదరాబాద్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం సందర్భంగా నడ్డా గారికి ఒక ఆదేశం ఇచ్చిండు, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ గెలవాలి. నడ్డా గారు మీకు తోడుగా అమిత్ షా గారు ఉంటారు, మీరిద్దరు కలిసి స్ట్రాటజీ ఫిక్స్ చేయండి, శ్రేణులను ఉత్సాహపరచండి, గెలవడానికి పద్ధతులన్నీ కూడా అవలంబించమని చెప్పి నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం